హాయ్ అండి, ఈరోజు రెండు విషయాలు తెలుసుకుందాం. అమావాస్య మంచి రోజు కాదా? చాలామంది అమావాస్య మంచిది కాదంటారు. మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్య నాడే ప్రారంభించారు, విజయాన్ని సాధించారు. అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని గెలిపించిన ముహూర్తం ఇది. కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచి రోజు, ఆ రోజు కోసం వేచి ఉండి పనులు ప్రారంభిస్తారు, శుభకార్యాలు జరుపుకుంటారు. సెకండ్ టాపిక్ తెలుసుకుందామా? స్త్రీ ధనాన్ని ఆశించరాదు. ఎందుకని? పరుల ధనాన్ని ఆశించడం మహాపాపం. స్త్రీ ధనాన్ని అపహరిస్తే ఆ పాపం మామూలు పాపం కన్నా 10 రెట్లు అగును. స్త్రీలు మగవారి వలె భోగులు కాదు. వారి ధనాన్ని సంతానం కోసము, కుటుంబం కోసము, దైవ కార్యాల కోసమే ఖర్చు చేస్తారు. అట్టి ధనాన్ని అపహరించటము, రుణం తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం పాపాలన్నిటిలోకెల్లా మహాపాపము. వీటిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.